So welcome to APMF online test spell 6. Spell 6 lo mirandaru kuda ee roju trigonometry online test raayadam jarigindi. So ee test ku sambandhinchina key ni ippudu manam chuddam. So first question chusinatlayite sin a is equal to 1 by 2 and cos b is equal to 1 by 2, then find a plus b. So ippudu sin a value eppudu 1 by 2 ki equal avutundi manam chusukovali. So sin a is equal to 1 by 2. So this implies sin a is equal to sin 30 value maniki 1 by 2 ki equal kaapatti sin 30. So this implies a is equal to 30 degrees. Similarly, cos b is equal to 1 by 2 implies cos b is equal to cos ఎప్పుడు 1 by 2 కి ఈక్వల్ అవుతుంది cos 60 degrees 1 by 2 కి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో దిస్ ఇంప్లైస్ b is equal to 60 degrees సో a వాల్యూ వచ్చింది b వాల్యూ వచ్చింది దేర్ఫోర్ a plus b is equal to a plus b is equal to 30 plus 60. So that is equal to 90 degrees. Okay. So first sin a value is equal to cos b value. Sin a value 1 by 2 equal to sin 30 degrees sin up. Alage cos b value 1 by 2 cos 60 degrees sin up. So therefore a value 30 degrees ochindi, b value 60 ochindi. So a plus b is equal to 30 plus 60, that is equal to 90 degrees. Next question. సో కరెక్ట్ ఆప్షన్ మనకి 90 డిగ్రీస్ ని చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ అండ్ కాస్ 90 మైనస్ ఏ ఆర్. సో మనందరికి తెలుసు కాస్ 90 మైనస్ ఏ. సో 90 మైనస్ ఏ కాస్ 90 మైనస్ ఏ ఆల్ సిల్వర్ టీకప్స్ లో మనం నేర్చుకున్నాం. సో 90 మైనస్ ఏ వాల్యూ ఇప్పుడు కూడా మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ కాస్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం సైన్ ఏ వేసుకోవాలి. సైన్ ఏ అండ్ 90 మైనస్ ఏ ఆల్ పాజిటివ్ కాబట్టి దిస్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు సైన్ ఏకి ఈక్వల్ అవుతుంది. సో దీని నుండి మనకి ఏం తెలుస్తుంది కాస్ 90 మైనస్ ఏ దేనికి ఈక్వల్ సైన్ ఏకి ఈక్వల్ అన్నమాట. సో కాబట్టి దీని కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఫస్ట్ది ఆర్ సేమ్ అంటే బోత్ ఆర్ సేమ్ అన్నమాట. ఓకే నెక్స్ట్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ సైన్ ఏ. సో వీ నో దట్ మైనస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో సైన్ ఏ యొక్క వాల్యూస్ ఎప్పుడు కూడా మైనస్ 1 ఉంటుంది 1 అండ్ బిట్వీన్ వాల్యూస్ తీసుకుంటుంది. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ సైన్ ఏ వచ్చి 1 అవుతుంది అన్నమాట. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి 1. కరెక్ట్ ఆన్సర్ 1. నెక్స్ట్ కాస్ 270 డిగ్రీస్ ఇంటూ కాస్ 180 డిగ్రీస్ ఇంటూ కాస్ 90 డిగ్రీస్. సో ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు కదా, ఈ వాల్యూస్ ఏం మనం చూడవలసిన అవసరం లేదు. ఇక్కడ కాస్ 90 సో కాస్ 90 వాల్యూ వచ్చి 0 కాబట్టి సో ఇవన్నీ కూడా ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి సో దిస్ ఎంటైర్ వాల్యూ బికమ్స్ 0 అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి ద వాల్యూ ఆఫ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ కోసికెంట్ 70 డిగ్రీస్ ప్లస్ తీటా మైనస్ సీకెంట్ 15 డిగ్రీస్ మైనస్ తీటా మైనస్ టాన్ 55 డిగ్రీస్ ప్లస్ తీటా ప్లస్ కాట్ 35 డిగ్రీస్ మైనస్ తీటా ఈజ్. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సెకండ్ 15 మైనస్ డిగ్రీస్ తీటా తీసుకుందాం. సెకండ్ 15 డిగ్రీస్ మైనస్ తీటా. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 75 ఉంది కాబట్టి మనకి సో ఇక్కడ దీన్ని ఎలా రాస్తామంటే సెకండ్ 90 మైనస్ 15 మైనస్ తీటా. సో 90 మైనస్ 75 90 మైనస్ 75 మైనస్ తీటా. సో 90 మైనస్ 75 అంటే మనకు 15 అవుతుంది కాబట్టి సో దీని వాల్యూకి ఈక్వల్ అయింది. సో దీని ఎలా రాస్తానంటే ఇప్పుడు నేను సెకండ్ 90 ఈ రెండింటి నుంచి మైనస్ కామన్ తీసుకున్నట్లయితే 90 మైనస్ 75 ప్లస్ తీటా. ఓకే ఇప్పుడు ఇదంతా ఎలా ఉంది మనకి సెకండ్ 90 మైనస్ తీటా ఫార్ములాలో ఉంది. సో సెకండ్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కోసీకెంట్ తీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు కోసీకెంట్ టీటా అంటే ఇక్కడ మనకి 75
plus theta ki equal. So theta value vachi 75 plus theta mat ikkada. Okay. So ippudu adhe vidhanga ikkada cot 35 degrees teesukundam. Cot 35 degrees minus theta. So this is equal to cot 35 ni ela raichu manam 90 minus 55 kinda raasukochu. So 90 minus 55 minus theta. So this is equal to దీని ఎలా రాద్దామంటే కాట్ 90 మైనస్ మైనస్ కామన్ తీసాం 55 ప్లస్ డేటా. సో దిస్ ఈజ్ కాట్ 90 మైనస్ డేటా ఫార్ములాలో ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ డేటా అవుతుంది. సో డేటా ప్లేస్లో 55 ప్లస్ డేటా ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ ట్యాన్ 55 ప్లస్ డేటాకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, కోసీకెంట్ 75 ప్లస్ డేటా మైనస్ సీకెంట్ 15 మైనస్ డేటా. సో దీని వాల్యూ దేనికి ఈక్వల్ అయింది? కోసీకెంట్ 75 ప్లస్ డేటాకి ఈక్వల్ అయింది. కోసీకెంట్ 75 డిగ్రీస్ ప్లస్ డేటాకి ఈక్వల్ అయింది. సో ఈ రెండు వాల్యూస్ మనకి ఏమవుతాయంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సైన్స్, సో రెండు క్యాన్సిల్ అవుతాయి. సో అదేవిధంగా ఇక్కడ కాట్ 35 డిగ్రీస్ మైనస్ డేటా, దీని వాల్యూ ఎంత వచ్చింది? ట్యాన్ 55 ప్లస్ డేటా వచ్చింది. సో ఇక్కడ దీని ప్లేస్లో ట్యాన్ 55 ప్లస్ డేటా రాసుకున్నట్లయితే సో ఈ రెండు కూడా మనకి క్యాన్సిల్ అవుతాయి. సో క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా దీని ఆన్సర్ అంతా జీరోకి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఆన్సర్ బికమ్స్ జీరో. సో మనకు కరెక్ట్ ఆన్సర్ జీరోని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్యాన్ 1 డిగ్రీస్, ట్యాన్ 2 డిగ్రీస్, ట్యాన్ 3 డిగ్రీస్ ఎక్సెట్రా, ట్యాన్ 89 డిగ్రీస్. సో ఈ ప్రాబ్లం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవంతా కూడా మల్టిప్లికేషన్లో ఉంది. మనం ఏం చేయాలంటే వీటిని కొన్ని కాంబినేషన్స్ కింద రాసుకోవాలి. ఎలాగంటే సో ట్యాన్ 1 ఇంటూ ట్యాన్ 90, సో ట్యాన్ 89, ట్యాన్ 89. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 90 రావాలి. ఇంటూ ట్యాన్ 2 ట్యాన్ 89 ట్యాన్ 88. సో ఇదంతా కూడా ఒక కాంబినేషన్ కింద రాశాను, పేరు కింద. ఇదొకంతా ఒక పేరు కింద రాస్తుంది. సో ఇలా పేరు కింద రాసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ మనకి 89 ఉన్నాయి మొత్తం టర్మ్స్ ఇక్కడ. సో 89 టర్మ్స్లో ఇక్కడ మనకి ఇటువంటి పేర్స్ ఎన్ని వస్తాయి? 40 వస్తాయి. సో రిమైనింగ్ ఒక వాల్యూ మాత్రం అలా మిగిలిపోతుంది, అదేంటంటే ఇంటూ ట్యాన్ 45. ట్యాన్ 45 మాత్రం అలా మిగిలిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ట్యాన్ 1 ఇంటూ ట్యాన్ 89 ఇంటూ ట్యాన్ 2 ఇంటూ ట్యాన్ 88 నెక్స్ట్ ట్యాన్ 3 ఇంటూ ట్యాన్ 87 ఈ విధంగా వస్తూ ఉంటాయి. సో మనకి మధ్యలో ఉన్న ట్యాన్ 45 వాల్యూ మాత్రం మిగిలిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ట్యాన్ 1 ఇంటూ ట్యాన్ 89 ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఎందుకు క్యాన్సిల్ అవుతాయంటే ఇక్కడ ట్యాన్ 1 ఎలా రాసుకోవచ్చు మనం? ట్యాన్ 1 ఎలా రాస్తామంటే ట్యాన్ 90 మైనస్ 89 కింద రాశాను. సో ట్యాన్ 90 మైనస్ డేటా అంటే ఏమవుతుంది మనకి? ఇక్కడ కాట్ డేటా అవుతుంది. సో కాట్ 89 వచ్చింది ఇక్కడ. సో ట్యాన్ 1 అంటే కాట్ 89 రాసుకోవచ్చు. మళ్ళీ పక్కన ట్యాన్ 89 ఉంది కాబట్టి సో కాట్ డేటా ట్యాన్ డేటా రెండు ఇన్వర్స్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఆ విధంగా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, ట్యాన్ 89 ఇక్కడ కాట్ 89 ఉంది. కాట్ 89 1 బై ట్యాన్ 89 రాసుకుంటే రెండు క్యాన్సిల్ అవుతాయి. సో దిస్ వాల్యూ బికమ్స్ 1. అలాగే ఇక్కడ దీని వాల్యూ ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి దీని వాల్యూ 1 అవుతుంది. సో అన్నీ కూడా ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా 1 ఇంటూ 1 ఇంటూ 1 వస్తాయి ఆన్సర్ మనకి. సో కానీ లాస్ట్లో ట్యాన్ 45 దాని వాల్యూ కూడా 1 కాబట్టి సో దిస్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1 అవుతుంది అన్నమాట. సో మనం 1ని కరెక్ట్ ఆప్షన్గా చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ సైన్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ పవర్ 4 ఏ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయమని. సో ఫస్ట్ వాట్ ఈస్ గివెన్? సైన్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ గివెన్. సో దిస్ ఇంప్లైస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి? కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. సో ఫార్ములా ప్రకారం సో ఇప్పుడు సైన్ ఏ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది? కాస్ స్క్వేర్ ఏకి ఈక్వల్ అయింది. సో దిస్ ఇస్ బికమ్స్ 1 అనుకుందాం దీన్ని. ఇప్పుడు ఇక్కడ సైన్ ఏ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుందంటే సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? కాస్ పవర్ 4 ఏ. సో దిస్ బికమ్స్ 2. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ ఆన్సర్లో చూద్దాం. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ పవర్ 4 ఏ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది? సైన్ ఏకి ఈక్వల్ అయింది. సైన్ ఏ
plus cos power 4 value deniki equal ayindi sin square ki equal ayindi sin square a. So but sin a plus sin square a deni value deniki equal manaku problem lo 1 ki equal kabatti so this becomes 1. So manu 1 ane option ni choose cheskovali. Okay, next 5 tan square a minus 5 secant square a plus 1. So deni value find out cheyali. So first ee term lo undi ee term nundi 5 ni common teddam. So 5 common teesukunnatlayite 5 into tan square a minus secant square a. So byte vachi outside plus 1. So manaku oka formula telusu em formula adi secant square a minus tan square a is equal to 1 ane formula telusu. So deeni ela rasukochu minus both sides minus tho multiply chesam ankonde appudu em avutundi manaki tan square a minus secant square a is equal to minus 1 అవుతుంది అంటే tan square a minus secant square a దీని వాల్యూ minus 1 అవుతుంది కాబట్టి this is equal to 5 into minus 1 plus 1. So 5 into minus 1 అంటే minus 5 plus 1 this is equal to minus 4. So correct option వచ్చి minus 4 ని చూస్ చేసుకోవాలి. Okay, next if sin x plus cosecant x is equal to then sin power 19x plus cosecant power 20x deen value anta find out cheyamanadu. So first man teeskundam sin x plus cosecant x is equal to 2. So ikkada sin x plus cosecant x ni nenu 1 by sin x ani rasukuntunnanu 1 by sin x is equal to 2. So this implies so LCM sin x అవుతుంది sin x so ఇక్కడ 1 ఉంది కాబట్టి sin square x plus sin x లో 1 టైం 1 into 1 1 is equal to 2. So this implies sin square x plus 1 is equal to 2 sin x. So this implies sin square x minus 2 sin x plus 1 is equal to 0. This implies siddhanta kuda a square minus 2ab plus b square formula lo undi. So dan prakaram em avutundante deni value vachi sin x minus 1 whole square ki equal to that is equal to 0. This implies sin x minus 1 is equal to 0. Square root is root 0. That becomes 0. So sin x minus 1 is equal to 0. This implies sin x is equal to 1. So sin x value manaki 1 vachindi anamata. So sin x value 1 aithe cosecant x value ento avutundi adi kuda 1 avutundi. Indivalla cosecant x is equal to 1 by sin x kabatti. So sin x value 1 vachindi cosecant x value kuda 1 vachindi. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ లోకి వెళ్దాం. ఫైనల్ ఆన్సర్ ఏంటి మనకి సైన్ 19 పవర్ x ప్లస్ కోసికెంట్ 20 పవర్ x దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ 19 పవర్ x అంటే ఇప్పుడు సైన్ x వాల్యూ 1 వచ్చింది కాబట్టి 1 పవర్ 19 ప్లస్ కోసికెంట్ 20 పవర్ x అంటే కోసికెంట్ x వాల్యూ 1 వచ్చింది కాబట్టి 1 పవర్ 20. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 that is equal to 2. So manam second answer 2 ni choose chesukovali. Okay, next ikkada matching chudandi match the following ani ivadam jarigindi. So secant 90 minus a, secant 90 minus a deniki equal avutundi cheppandi manaki. So ikkada cosecant a ki equal avutundi. So idi vachi deeniki map avutundi matching. Cosecant 90 minus a that is equal to secant a ki equal avutundi secant a. Tan 90 minus a that is equal to cot a. Sin 90 minus a that is equal to cos a. Okay, ippudu 1 vachi deniki matching ayindi c ki. So manam option lo 1 c chusukovali. So 1 c ikkada undi. Okay, next 2 vachi b ki equal avutundi 2 b
सो 2b 3 వచ్చి d కి మ్యాచింగ్ అవుతుంది సో సో మనకి వీటన్నిటి నుంచి కూడా కరెక్ట్ ఆప్షన్ వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఈ స్టేట్మెంట్ ని చదివి మనం కరెక్ట్ ఆన్సర్ ని సెలెక్ట్ చేయాలి మనం సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ sin x = 4/3 డస్ నాట్ ఎగ్జిస్ట్ సో ఇది ఎగ్జిస్ట్ అవదని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ట్రూ ఆ ఫాల్స్ ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనందరికీ తెలుసు sin x ఇస్ ఈక్వల్ టు మనం ఏం రాస్తాం ఆపోజిట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ టు బై హైపోటెనస్ అని రాస్తాం మనందరికీ తెలుసు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెనస్ అనేది మనకి లాంగెస్ట్ సైడ్ అవుతుంది ఓకే అంటే హైపోటెనస్ ఖచ్చితంగా ఆపోజిట్ సైడ్ కంటే ఎక్కువే ఉండాలి ఇక్కడ కానీ చూడండి అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు 4/3 ఇచ్చారు sin x వాల్యూ సో హైపోటెనస్ 3 వచ్చింది ఆపోజిట్ సైడ్ 4 వచ్చింది సో ఇటువంటి వాల్యూ అనేది మనకి ఎగ్జిస్ట్ అవదు సో అదే ఇవ్వటం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి దీని ఆన్సర్ వచ్చి ట్రూ ఎగ్జిస్ట్ అవదని ఇచ్చాడు కాబట్టి దీని ఆన్సర్ ట్రూ అవుతుంది సో నెక్స్ట్ tan x is equal to 1 then x is equal to 60 degrees అని ఇచ్చారు సో tan x వాల్యూ ఇప్పుడు 1 కి ఈక్వల్ అవుతుంది tan x is equal to tan 45 సో x is equal to 45 degrees వచ్చింది కానీ ఇక్కడ x is equal ఎంత ఇచ్చారు మనకి 60 ఇచ్చారు సో దిస్ ఈజ్ ఫాల్స్ నెక్స్ట్ sin square 220 ప్లస్ cos square 220 ఇది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఫార్ములాలో ఉంది సో దిస్ బికమ్స్ 1 సో దీని వాల్యూ వచ్చి మనకి 1 కి ఈక్వల్ అవుతుంది కానీ ఇక్కడ దాని అది దేనికి ఈక్వల్ అని ఇచ్చారు 1/sin90 కి ఇచ్చారు సో 1/sin90 అంటే 1/1 సో దాని వాల్యూ కూడా 1 అవుతుంది సో ఎల్హెచ్ఎస్ 1 అవుతుంది ఆర్హెచ్ఎస్ 1 కూడా అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ట్రూ నెక్స్ట్ టాన్ 45 ప్లస్ కాట్ 45 టాన్ 45 వాల్యూ 1 cot 45 వాల్యూ 1 సో 1 ప్లస్ 1 వచ్చి 2 కి ఈక్వల్ అవుతుంది సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నట్లయితే 4040 లో 2020 వచ్చి 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో ఎల్హెచ్ఎస్ బికమ్స్ ఆర్హెచ్ఎస్ సో ఇది కూడా ట్రూ అవుతుంది సో మన కరెక్ట్ ఆప్షన్ ఎక్కడ నుండి చెప్తుంది ట్రూ ఫాల్స్ ట్రూ ట్రూ సో ట్రూ ఫాల్స్ ట్రూ ట్రూ సో ఈ ఆప్షన్ని మనం కరెక్ట్ ఆన్సర్గా చూస్ చేసుకోవాలి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి స్టేట్మెంట్ ఏని అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రమ్ ద అడ్జసెంట్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ సి 30 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది చూద్దాం ఇప్పుడు ఇక్కడ యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ ఏమో లాగ్ 100 ఉంది హైపోటెనస్ ఏమో ఇక్కడ 10,000 ఉంది అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ దీని నుండి సైన్ సి ఈజ్ ఈక్వల్ టు లాగ్ 100 బై లాగ్ 10,000 సో లాగ్ 100 వాల్యూ వచ్చి మనకి 2 అవుతుంది 10,000 వాల్యూ వచ్చి 4 అవుతుంది సో దిస్ బికమ్స్ 1/2 సో సైన్ ఎప్పుడు 1/2కి ఈక్వల్ అవుతుంది 30 అయినప్పుడు సో సైన్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 దట్ ఇంప్లైస్ సి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ సో సి ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్ సో దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏ కరెక్ట్గా ఉందన్నమాట నెక్స్ట్ స్టేట్మెంట్ బి చూద్దాం సో స్టేట్మెంట్ ఏ వచ్చి ట్రూ స్టేట్మెంట్ బి చూసినట్లయితే ఫ్రమ్ ద సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x + 1 దీని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఆ సొల్యూషన్ నుండి ఈ అడ్జసెంట్ ఫిగర్ నుండి కొసికెంట్ ఆర్ వాల్యూ 5/4 అవుతుందో లేదో మనం చెక్ చేయాలి సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x + 1 ఇది ఏ ఫార్ములాలో ఉంది మనకి ఏ స్క్వేర్ మైనస్ 2ab + b² ఫార్ములాలో ఉంది అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది ఇజ్ ఈక్వల్ టు 0 సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 1 అవుతుంది సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఇంకొక ఎక్స్ కూడా దాని వాల్యూ కూడా 1కి ఈక్వల్ అవుతుంది ఓకే సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చి 1కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 3 వాల్యూ వచ్చి 4కి ఈక్వల్ అవుతుంది సో ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4 ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 సో దీని వాల్యూ ఇక్కడ 4 వచ్చింది దీని వాల్యూ 3 వచ్చింది ఓకే ఇప్పుడు మనం కొసికెంట్ ఆర్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి కొసికెంట్ ఆర్ అంటే ఏంటి హైపోటినస్ బై ఆపోజిట్ సైడ్ సో అంటే ఇక్కడ మనం ఫస్ట్
హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేయాలి, హైపోటెనస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో హైపోటెనస్ ని హైపోటెనస్ ఎంత వచ్చిందంటే మనకి 4² + 3² అంటే 4² అంటే 16, 3² అంటే 9. సో దట్ ఈస్ 25, రూట్ 25 అంటే 5 వచ్చింది ఇక్కడ. సో దీని వాల్యూ 5 కి ఈక్వల్ చేసుకుందాం. ఇప్పుడు కోసెకెంట్ ఆర్, కోసెకెంట్ ఆర్ అంటే ఆ హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5/4 వస్తుంది, 5/4. సో ఇక్కడ వాడు ఇచ్చింది కూడా 5/4 కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి రెండు కూడా ట్రూలు ఉండాలి మనకి. సో ఈ ఆప్షన్ వచ్చి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ ద అడ్జసెంట్ ఫిగర్. సో అడ్జసెంట్ ఫిగర్ నుండి వీటికి ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ వచ్చి బీసీ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి డయాగ్రమ్ నుండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఎంప్లాయిస్ ఏసీ స్క్వేర్ అంటే 5² ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ అంటే 3² ప్లస్ బీసీ స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ 5² అంటే 25 ఈజ్ ఈక్వల్ టు 3² అంటే 9 ప్లస్ బీసీ స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 - 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 16, ఎంప్లాయిస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ బీసీ ప్లేస్లో 4 వేసుకోవాలి మనం. సో బీసీ వాల్యూ 4 వచ్చింది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ట్యాన్ ఏ. సో ట్యాన్ ఏ ఇక్కడ ఉంది. ఇక్కడ ట్యాన్ ఏ అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి ట్యాన్ ఏ వాల్యూ వచ్చి 4/3 అవుతుంది. సో దీని వాల్యూ వచ్చి 4/3. సో దీని వాల్యూ వచ్చి 4. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ సైన్ సి. సైన్ సి అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కాబట్టి సో దిస్ ఈజ్ 3/5. నెక్స్ట్ లాస్ట్ సైన్ ఏ. సైన్ ఏకి ఆపోజిట్ సైడ్ వచ్చి 4, హైపోటెనస్ వచ్చి 5 కాబట్టి దిస్ ఈజ్ 4/5. సో ఇప్పుడు మనకి 4, 4/3, 3/5, 4/5 ఎక్కడుంది చూసుకోవాలి. సో 4, 4/3, 3/5, 4/5. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్గా చూస్ చేసుకోవాలి, కరెక్ట్ ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. ఇక్కడ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి. అదేవిధంగా ద యాంగిల్ సబ్టెండెడ్ బై, ద యాంగిల్ సబ్టెండెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ట్వైస్ ద యాంగిల్ సబ్టెండెడ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్. మనకి ఒక థీరం ఉంది, ఇది 9th క్లాస్లో ఉంటుంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూ వచ్చి ఇక్కడున్న వాల్యూకి మనకి ట్వైస్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి, 2 × 30 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ బికమ్స్ 60° అవుతుంది. అలాగే 9th క్లాస్లో మనం నేర్చుకున్నాం సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ ఏమవుతుందంటే మనకి సప్లిమెంటరీ, అంటే 180° ఈక్వల్ అవుతుంది ఈ సమ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది చెప్పండి, అంటే 30 + y దేనికి ఈక్వల్ అవ్వాలి, 30 + y ఈజ్ ఈక్వల్ టు 180కి ఈక్వల్ అవ్వాలి. సో దిస్ బికమ్స్ y ఈజ్ ఈక్వల్ టు 180 - 30. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 150°. సో y వాల్యూ 150° వచ్చింది, x వాల్యూ 60° వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి, sin² x + cot² y + cos² x ను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ sin² x ను ఫైండ్ అవుట్ చేద్దాం. sin² x, సో దట్ ఈజ్ ఈక్వల్ టు sin² 60. సో దట్ ఈజ్ ఈక్వల్ టు sin 60 వాల్యూ వచ్చి √3/2 కాబట్టి √3/2² సో దట్ బికమ్స్ 3/4. నెక్స్ట్ cot² y. సో మనం ఫస్ట్ cot² y ఫైండ్ అవుట్ చేయాలంటే సో y వాల్యూ అంతా ఇక్కడ మనకి 150 కాబట్టి ముందు cot y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. cot y ఈజ్ ఈక్వల్ టు cot 150. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, cot 90 + 60. సో cot 90 + 60 ఎంత అవుతుంది చెప్పండి, -tan 60 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -√3. సో కాట్ వై వాల్యూ వచ్చి -√3 వచ్చింది. ఇప్పుడు cot² y దీని వాల్యూ వచ్చి -√3² సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ cos² x వాల్యూ, cos² x
that is equal to cos square 60 degrees. Cos 60 value వచ్చి 1 by 2 అవుతుంది 1 by 2 square ని చేస్తే 1 by 4 అవుతుంది సో ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ సో దిస్ ఇస్ ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 3 by 4 sin square x value వచ్చి 3 by 4 plus cot square y value వచ్చి 3 3 plus 1 by 4 సో ఇక్కడ 3 by 4 ఇక్కడ 1 by 4 దిస్ బికమ్స్ 1 అవుతుంది 1 plus 3 దట్ ఈస్ ఈక్వల్ టు 4 3 by 4 plus 1 by 4 1 plus 3 దట్ ఈస్ ఈక్వల్ టు 4 సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి 4 గా మనం చూస్ చేసుకోవాలి సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి 4 ఇక లాస్ట్ ప్రాబ్లం ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఇస్ 88 బై 7 స్క్వేర్ యూనిట్స్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఇట్స్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ టాన్ ఎక్స్ బై 2 ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ సో ఫస్ట్ మనం ఈ ప్రాబ్లం చేయాలంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా దీనికి ఈక్వల్ అవుతుంది 4 పై ఆర్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది 4 పై ఆర్ స్క్వేర్ సో ఈ 4 పై ఆర్ స్క్వేర్ దీనికి ఈక్వల్ ఇచ్చాడు ప్రాబ్లమ్ లో 88 బై 7 కి ఈక్వల్ ఓకే ఈ 4 వచ్చి 88 లో 22 టైమ్స్ క్యాన్సిల్ సో రైట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నట్లయితే 22 బై 7 ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నట్లయితే పై దీని వాల్యూ 22 బై 7 సో ఈ బోత్ క్యాన్సిల్ అవుతాయి సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 సో దిస్ ఇంప్లైస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 సో ఆర్ వాల్యూ రేడియస్ ఎంత వచ్చింది మనకు ఇప్పుడు 1 వచ్చింది సో ఇప్పుడు ప్రాబ్లంలో చూసుకుందాం ద వాల్యూ ఆఫ్ ఇట్స్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ సో సైన్ ఎక్స్ సో అంటే సైన్ ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ చేసుకోవాలి మనం ఇప్పుడు 1 కి ఈక్వల్ చేసుకోవాలి సో సైన్ ఎక్స్ వాల్యూ 1 కి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది మనకి సైన్ 40 సైన్ 90 డిగ్రీస్ అయినప్పుడు అవుతుంది సైన్ 90 సో దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 సో ఎక్స్ వాల్యూ 90 వచ్చింది ఇప్పుడు ఫైనల్ ప్రాబ్లం చేద్దాం మనం ఫైనల్ ప్రాబ్లం ఏంటి టాన్ స్క్వేర్ ఎక్స్ బై 2 ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై 2 అంటే టాన్ సారీ టాన్ స్క్వేర్ కాదు టాన్ ఎక్స్ బై 2 అంటే టాన్ ఎక్స్ బై 2 అంటే 90 బై 2 దట్ ఈస్ ఈక్వల్ 45 ప్లస్ కాస్ ఎక్స్ వాల్యూ వచ్చి కాస్ 90 ప్లస్ సైన్ 90 సో మనందరికీ తెలుసు టాన్ 45 వాల్యూ వచ్చి 1 cos 90 value which is 0, sin 90 value which is 1. So this becomes 2. So 2 answer ni correct option ga manam choose chesukovali. Okay. Thank you very much. In sepu kuda vinnanduku. So next rep jaragapoye test kuda andro baa raayalani korukuntu. Dinni ikkada tho mugistunnam. Thank you very much.